ఫ్రెండ్స్, మీకు తెలిసిన క్రికెట్ ఆడేటప్పుడు ఆ ఒక బాల్ ఒక స్పీడ్ని ఎలాగా కాలిక్యులేట్ చేస్తారని, అదేలాగా ఆ డిఫెన్స్ ఏరియాలో ఆ ఒక తీగలో ఎందుగల బీరు పాటలు పెట్టారని, 22 కోట్లు ఉన్న ఆ ఒక ఫిష్ను తింటే ఎలాగుంటుందని ఇవన్నీ మీరు ఆలోచించి చూసారా? ఆలోచించి ఉండరు. దానికోసమే ఫ్యాక్ట్తో మీ మైండ్ని ఓపెన్ చేసేందుకు నేను వచ్చాను. ఈ యొక్క వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఫ్యాక్టిఫై అయిపోతారు. సరే రండి, ఎందుకు ఆలస్యం, మనం ఫ్యాక్టిఫై వీడియోని షార్ట్ చేద్దాం. Factified facts on your face. Fact number 1, friends, మీరు టీవీలో చూసిండొచ్చు క్రికెట్ ఆడేటప్పుడు ఆ ఒక బాల్ ని స్పీడ్ ఉన్న ఆ గ్రాఫ్ ని ఎలాగ కరెక్ట్ గా చెప్తారని, అప్పుడే క్లీన్ గా చూపిస్తారు. కానీ ఇది మీరు ఆలోచించి చూసారా, ఇంత స్పీడ్ గా ఎలాగ కరెక్ట్ గా చెప్తున్నారండి, తెలియలేదా? సరే పర్వాలేదు, నేను ఉన్నాను కదా దానికి చెప్తాను రండి. ఈ క్రికెట్ లో బాల్ ఒక స్పీడ్ ని మెజర్ చేసేందుకు ఆ గ్రౌండ్ లో స్పీడ్ గన్ లేకపోతే రాడర్ గన్ యూజ్ చేస్తారు. ఈ ఒక టెక్నిక్ వల్లనే కారు ఒక స్పీడ్ని పోలీసు లేకపోతే ట్రాఫిక్ పోలీసు ఎంత స్పీడ్ని చూపిసి కనపడతారు. ఈ ఒక టెక్నిక్ డాప్లర్ ఎఫెక్ట్లో వర్క్ చేస్తుంది. మ్యాచ్లో ఈ స్పీడ్ గన్ లేకపోతే రాడర్ గన్ని బాలు పోయేది తెలిసేట్టుగా అక్కడ పడతారు. ఈ ఒక గ్యాజెట్ ఏ వస్తువు ఉన్న స్పీడ్ని ఈజీగా కరెక్ట్గా చూపిస్తుంది. ఇది మాత్రం కాదండి, క్రికెట్ గ్రౌండ్లో ఆ బాల్ ఒక స్పీడ్ని తెలుసుకుందుకోసం హాకాయ్ అనే ఒక టెక్నిక్ కూడా యూజ్ చేస్తారు. దీనిలో ఏం చేస్తారంటే 4 డిఫరెంట్ అయిన కెమెరాలు పెట్టి బాల్ ఎలాగ వెళుతుందని దాంట్లో రికార్డ్ చేసి క్లీన్గా షో చేస్తారు. ఈ యొక్క హాకాయ్ని ఎక్కువ థర్డ్ అంపైరే యూజ్ చేస్తాడు. మెయిన్గా ఎల్పీడబ్ల్యూ కోసం ఆ ఒక బాల్ స్టెంపుకు పైన పోయిందా లేదా అని చెప్పేసి తెలుసుకుంది కోసం. ఫ్యాక్ట్ నంబర్ 2, ఫ్రెండ్స్, మీరు 1 కోటి రూపాయలు విలువైన ఒక ఫిష్ని చూసినారా? షాకింగ్ అయిన న్యూస్ కాదు ఇది. కొన్ని రోజుల ముందు జపాన్లో 22 కోట్లకి ఒక ఫిష్ని అమ్మారు షూషింగ్ అనే ఒక రెస్టారెంట్ ఒక ఓనరు మిస్టర్ కియోషి కిమురా. ఫిష్ మార్కెట్ లో ఒక పెద్ద క్యూనా ఫిష్ ని 22 కోట్లకు కొని రికార్డ్ చేశారు. ఇదే ఇప్పుడు దాకా లోకల్లోనే చాలా కాస్ట్లీ అయిన ఒక ఫిష్. క్యూషి కిమురా క్యూషి అనే రెస్టారెంట్ ని ఒక చైన్ లాగా జరుపుతూనే ఉన్నాడు. అది జపాన్ లో చాలా ఒక పాపులర్. ఈ ఒక ఫిష్ ని జపాన్ లోనే ఉత్తరం సముద్రంలో పట్టారు. దీని యొక్క వెయిట్ 278 కిలోలు. ఇంత వెయిట్ గా ఉన్న ఈ ఫిష్ ని 33.36 crore yen అంటే 21.5 crores కి కియోషి కిమురా ఈ ఫిష్ ని కొనేశారు. ఇంకో విషయం, ఈ ట్యూనా ఫిష్ ఉంది కదా, ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువ కనబడటం లేదు. అది మాత్రం కాదు, కియోషి కిమురా దీనికి ముందుగానే ట్యూనా ఫిష్ కి 15.5 కోట్లు పెట్టి ఒక ఫిష్ ని కొన్నారు. సరే రండి, ఇప్పుడు మనం ఫ్యాక్ట్ నంబర్ 3కి వెళదాం. మన ఇండియన్ క్రియేటివిటీకి ఒక హద్దే లేదు. మన రోజు కూడా ఇలాంటి క్రియేటివ్ అయిన పీపుల్స్ ని చూస్తూనే ఉంటాము. అలాంటిదే ఇది కూడా, తీగల్లోనే ఇలాగ బాటిల్ని వెలాడిసేది. ఫ్రెండ్స్, మీకు తెలుసునా తీగల్లో ఎందుకు ఇలాగ బాటిల్స్ ని వెలాడిస్తారని, దీనివల్ల ఏ యూస్, దాని గురించి మీకు తెలియకపోతే నేను చెప్తాను. ఇలాంటి ఒక బాటిల్స్ ని ఆర్మీలో ఉన్న బార్డర్లో మీరు ఎక్కువ చూస్తూ ఉండవచ్చు. ఈ బాటిల్స్ 2 బాటిల్స్గా వేలాడిస్తూ ఉంటారు. ఇలాగా వేలాడిసే బాటిల్ ఆ తీగని తాకేటప్పుడు వినిపించేటిగా సౌండ్ చేస్తుంది. దీనివల్ల సోల్జర్స్ అలర్ట్ అవుతారు. అలాగనే ఆ బార్డర్ నుంచి ఎవరైనా వచ్చేటప్పుడు సోల్జర్స్కి అది తెలుస్తుంది. చలికాలంలో ఇలాంటి ఒక టెక్నిక్స్ సోల్జర్స్కి చాలా ఈజీగా ఉంది. మొదటిసారి మా ఛానల్కి మీరు వచ్చారంటే ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంక్రెడిబుల్ అయిన వీడియోస్ని చూడాలంటే ఇప్పుడే మీరు ఫ్యాక్టిఫై తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెంబర్ 4, మీకు ఒక విషయం తెలుసునా, ఎవరైనా యాపిల్ మొబైల్ పెట్టుకునే వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఒక డేటా ఇంకొకరికి పోయి చేరుతుందా? ఎవరైనా యాపిల్ పాస్వర్డ్ని బ్రేక్ చేయమాలుతుందా? సరే రండి చెప్తాను. బై డిజైన్లోనే ఐఫోన్ ఒక పాస్వర్డ్ని రికవర్ చేయనే మాలదు, జస్ట్ రీసెట్ చేయాలి. ఒకవేళ బ్యాకప్ లేకపోయిందంటే దానికోసం వెయిట్ చేయాల్సిందే, అప్పుడు దానిలో ఉన్న ఫోటోస్ డేటా అన్ని ఎరేస్ అయిపోతుంది. యాపిల్ వాళ్ళ ఫోన్ని ఎలాగ చేశారంటే ఆ ఫోన్ని వాళ్ళ ఓనర్ మాత్రమే అన్లాక్ చేయమాలను. దీనివల్ల ఎవరైనా ఐఫోన్ యూజర్ చచ్చిపోతే కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరికి పోదు. చనిపోయిన తర్వాత మీ యొక్క డేటాని ఎవరికైనా ఇవ్వాలంటే దానికి కూడా మీరు అగ్రిమెంట్లో సైన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఐఫోన్ని అన్లాక్ చేసేందుకోసమే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు తప్ప వేరే ఎవరు అన్లాక్ని చేయలేరు. అంటే చస్తే కూడా మీ ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్ళదు. ఇలాంటి ఒక కేసులో ఇటాలీలో ఉన్న ఒక ఆర్కిటెక్ట్ లియోనార్డో ఫ్యాబ్రిటీ 2015 తన కొడుకును ఒక ఐఫోన్ని అన్లాక్ చేసిన కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే దానిలో ఉన్న మెమరీస్ వాళ్ళకి కావాల్సి వస్తుంది. కానీ యాపిల్ పాస్వర్డ్ లేని వల్ల అన్లాక్ చేసేందుకు ఒప్పుకోనే లేదు. ఇప్పుడు ఫ్యాక్ట్ నెంబర్ 5, ఫ్రెండ్స్, మీ దగ్గర ఒకటి అడుగుతాను.
ఇండియాలోనే చాలా కాస్ట్లీ అయిన ఫుడ్ ఇది. ఇది వినేటప్పుడు పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్సే మీకు గుర్తుకొస్తాయి. కానీ మీకు కూడా తెలిసిన ఇండియాలో అపోలో హాస్పిటల్లో దొరికే ఆ ఒక ఇడ్లీయే చాలా కాస్ట్లీ అయినది. అవునండి, నిజమే. అవునండి, చనిపోయిన జయలలిత గారు ఆవిడ చివరి 75 రోజుల్లో హాస్పిటల్ నుంచి ఇచ్చిన ఆ బిల్లు చూశారంటే నేనేం చెప్తున్నానని మీకు అర్థమవుతుంది కదా. అపోలో హాస్పిటల్ ఒక్క ఈ ఒక బిల్ని ఫుడ్ అండ్ బివరేజ్కి 11.70 crores ఛార్జ్ చేశారు. ఈ ఒక బిల్ని చూసి అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే జయలలిత ఒకరోజుకి 2 ఇడ్లీలు తిన్నారని, ఒకరోజుకు తిన్న 2 ఇడ్లీకి ఇంత డబ్బా, జస్ట్ 75 రోజులకు తిన్న ఇడ్లీకి 1.17 crores బిల్ వేశారు. మీడియా, పోలీస్, సెక్యూరిటీ, గవర్నమెంట్ స్టాఫ్ని బిల్లును కూడా వేశారు దీనిలో. ఎందుకంటే వాళ్ళందరూ అక్కడ పనిచేశారని, అందరు చేస్తే కూడా ఇంత డబ్బు అవ్వదు. అది మాత్రం కాదు, ఇంకొక షాకింగ్ అయిన న్యూస్ ఏమిటంటే ఈ 75 రోజులకి దాదాపు 7 crores బిల్ వేశారు. అంటే ఒక రోజుకి 10 lakhs. ఫ్యాక్ట్ నంబర్ 6. ఫ్రెండ్స్, మీకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కి ఉన్న ఆ హిడెన్ ట్రిక్స్ తెలుసునా? తెలియకపోతే కొన్ని ట్రిక్స్ని నేను ఇవాళ చెప్తాను. ఇందువల్ల మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఫన్ చేయొచ్చు. ఫస్ట్ వన్, గూగుల్ గ్రావిటీ. సెర్చ్లో వెళ్ళి మీరు గూగుల్ గ్రావిటీ అని క్లిక్ చేసి చూస్తే ఆ గూగుల్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కింద పడిపోతుంది. దానికి గ్రావిటీ దొరికినట్టుగా ఉంటుంది. అయినా కూడా ఆ వెబ్ పేజెస్ని క్లిక్ చేస్తే మీరు అన్ని వెబ్సైట్కి వెళ్ళొచ్చు. ఇది మీకు నచ్చిందంటే మీకు ఇంకో ట్రిక్ చెప్తాను. మీరు సెర్చింగ్లో వెళ్ళి యాస్క్యూ అని కొడితే మీ యొక్క సెర్చ్ ఇంజిన్ కొంచెం బెండ్గా మారుతుంది. అవును, చూడడానికి కొంచెం బెండ్గా ఉంటుంది. అది మాత్రం కాదండి, గూగుల్ అని ఉండే ఈ చోట్లో మీ పేరుని మార్చి ఒక సెర్చ్ ఇంజిన్ని క్రియేట్ చేయొచ్చు. దానికి మీరు గూగుల్ లోగో అని సెర్చ్ చేయాలి. దాని తర్వాత వచ్చే లింక్ని మీరు సెర్చ్ చేసిన తర్వాత మీ పేరుని ఒక లోగోగా మార్చుకోవచ్చు. అదేలాగా గూగుల్ మిర్రర్ అని టైప్ చేస్తే గూగుల్ ఉల్టాగా తెలుస్తుంది. తర్వాత జర్క్ రష్ అని టైప్ చేస్తే మీరు దాంట్లో ఒక గేమ్ ఆడవచ్చు. దాంట్లో కొన్ని కలర్స్ బాలు మీ సెర్చ్ ఇంజిన్ని తింటూ వస్తుంది. దాన్ని మీరు కాపాడాలి. మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఇలా షేర్ చేయాలని ఉందా? అలాగైతే గూగుల్లో డూ ఏ బ్యారల్ రోల్ అని టైప్ చేయండి. ఫ్లిప్పే క్యాన్, రోల్ అండ్ రైస్ లాంటి ఇన్స్ట్రక్షన్ని మీరు ఈ గూగుల్కి ఇవ్వచ్చు. ఈ యొక్క విషయం మీకు కొత్తగా ఉంది కదా, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మీరు కూడా దీన్ని ట్రై చేయండి. ఏ ట్రిక్ మీరు ఇష్టపడారని కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నంబర్ 7. ఫ్రెండ్స్, మీరు చూసే ఉంటారు ఎవరైనా చనిపోయేటప్పుడు ఆర్ఎపి అని ఒక విషయాన్ని టైప్ చేసి పంపిస్తారు. ఈ ఒక ఆర్ఎపి అనే ఒరిజినల్ మీనింగ్ ఏంటి? అది మాత్రం కాదండి, ఈ ఒక ఆర్ఐపి అనేది మన ఒక ట్రెడిషన్కి అది సరిగ్గా ఉండదు. సరే రండి, చెప్తాను. ఈ ఆర్ఐపి ఒక ఫుల్ ఫామ్, లాటిన్ లాంగ్వేజ్ ఉన్న ఫ్రేజ్, రిక్వెస్ట్ క్యాట్ పేస్ అనే నుంచి వచ్చింది. తర్వాత అది రెస్ట్ ఇన్ పీస్గా మారింది. ఈ రిక్వెస్ట్ ఇన్ పేస్ అనే ఒక అక్షరం క్యాథలిక్ బుక్లో మీరు చూడవచ్చు. దాని అర్థం ఏంటంటే చచ్చిపోయిన వాళ్ళు ఎవరికి ఏం ప్రాబ్లం చేయకుండా ఉండాలని. కానీ మన ట్రెడిషన్లో చూసారంటే ఆ ఒక ఆత్మ మన దగ్గరే ఉండాలని అని మనం అనుకోము. అది ముక్తి చెందాలి. అందువల్లగానే ఆర్ఎపి అనేది తప్పు అని చెప్తున్నాము. ఇది మీ నాలెడ్జ్కి మాత్రమే. ఇప్పుడు ఫ్యాక్ట్ నంబర్ 8. ఫ్రెండ్స్, మీరందరూ చార్లీ చాప్లిన్ చూసి ఉంటారు. ఆయన కామెడీ లోకమంతా ఫేమస్గా ఉంది. కానీ మీకు ఒక విషయం తెలిసిన 1977లో ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవ బాక్స్లో నుంచి ఆయన శవాన్ని దొంగిలించి బ్లాక్మెయిల్ చేశారు. అవును, ఇప్పుడు దాకా యాక్టింగ్ ఫేమస్గా ఉండే ఆ చార్లీని ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన శవాన్ని బాక్సులో పెట్టారు. ఏమైందంటే 2 నెలల తర్వాత ఆయన సమాధి చేసిన ఆ బాక్సుల నుంచి ఆయన దొంగిలించబడ్డారు. ఇది లోకమంతా స్ప్రెడ్ అయింది. రిపోర్టర్స్ ఫ్యాన్సీ ఇలాగా చేసి ఉంటారని చెప్పేసి అనుకున్నారు. అలాగనే నాస్తికి వాళ్ళే ఇలాంటివి చేసి ఉంటారని చెప్పేసి అనుకున్నారు. తర్వాత ఏమైందంటే చార్లీన్ వైఫ్కి ఒక ఫోన్ వచ్చింది. దానిలో డెడ్ బాడీ కావాలంటే $600,000 కావాలని చెప్పేసి చెప్పాడు. అప్పుడు అది 4 crores విలువ. కానీ ఆ డబ్బుని ఊనా ఇవ్వనేలేదు. తర్వాత చాలా కష్టపడి పోలీసులు వాళ్ళని పట్టుకుని జైల్లో వేశారు. తర్వాత చార్లీ ఫ్యామిలీ ఆయన ఒక శవాన్ని చాలా సెక్యూర్గా ఉండాలని కాంక్రీట్ వేసి బాగా దాని ఆ సమాధిని గట్టిగా చేశారు. ఇప్పుడు మనం ఫ్యాక్ట్ నంబర్ 9 చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్ ముంబైది. మీరు ముంబైలో ఉన్న బిండి బజార్ని వినపడి ఉంటారు. కానీ మీరు అనుకుంటారు ఈ ఒక పేరుని బెండకాయ వెళ్ళే ఇలాగ పెట్టారని. ఇలాగ పోయిందంటే ఈ ఏరియాలో ఈ ఒక బెండకాయ వ్యాపారం బాగా ఎక్కువ జరుగుతుందని అనుకుంటారు. కానీ అలాగ కానే కాదు. ఫ్రెండ్స్, ఈ ఒక బిండి బజార్ సౌత్ ముంబై యొక్క పెద్ద బజారు. కానీ ఆ బజార్కును బెండకాయకి ఒక్క సంబంధం కూడా లేదు. ఇది ఎందుకంటే బ్రిటిష్ కాలంలో దీని ఒక పేరు బిహైండ్ ద బజార్ అని ఉన్నింది. ఈ ప్రొనౌన్సియేషన్ రాని వల్ల అంటే ఇండియన్స్
బీంది బజార్ అని చెప్పారు. సరే రండి, చివరి ఫ్యాక్టరీకి వెళదాం. ఈ ఫ్యాక్ట్ మీకేం చెప్తుందంటే, మనం అచీవ్ చేసేందుకు వయస్సు ఏం విషయం కాదని. ఫ్యాక్ట్ నంబర్ 10. ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్ ఢిల్లీలో ఉన్న ఒక రిటైర్డ్ టీచర్ గురించి. స్కూల్లో నుంచి రిటైర్డ్ అయిన తర్వాత కీముతరాయ్ గుప్తా ఆయన్ని బిజీగా పెట్టుకోవాలని ఢిల్లీలో బాగ్రత్ ప్యాలెస్ మార్కెట్లో ఎలక్ట్రానిక్ షాప్ని ఓపెన్ చేశారు. ఆ కొట్లో ఒక సేల్స్ మ్యాన్ వచ్చాడు. చిన్న యూనిట్ ఉందని తెలిసింది. ఆ ఒక ఓనర్ హవేలీరామ్ గాంధీ. ఆయన ఫ్యాక్టరీని అమ్మాలని అనుకున్నాడు. 7 లక్షలకి ఆ ఫ్యాక్టరీని కొన్నారు. ఆ ఫ్యాక్టరీ తీసుకున్న తర్వాత ఆయన ఎలాగ రన్ చేశాడంటే, ఆయన ఒక టాలెంట్ వల్ల ఆయన ఫ్యాక్టరీని చాలా బాగా మార్చేశారు. తర్వాత 2000లో యూకేలో ఉన్న క్రాఫ్ట్రీ కంపెనీ కూడా హోమ్ ఆటోమేషన్కి ఒక జాయింట్ వెంచర్ చేశారు. ఆ సంవత్సరం వీళ్ళ కంపెనీ ఇండియాలో 2వ ఎలక్ట్రిక్ స్విచ్ గేట్ కంపెనీగా మారింది. హ్యావెల్స్ ఒక పెద్ద బ్రాండ్గా ఉంది. 11,000 డిస్ట్రిబ్యూటర్లు, 6,500 మంది పనిచేస్తున్నారు. 7 లక్షలు కొన్న ఈ కంపెనీ ఇప్పుడు 1,000 కోట్లకు పైన బిజినెస్ చేస్తూనే ఉంది. దీని అన్నిటి కారణం రిటైర్డ్ టీచర్ అయిన ఇంట్రెస్టే. తర్వాత ఈయన 2014లో చనిపోయే ముందు ఒక మ్యాగజైన్లో ఈయన ఏం చెప్పాడంటే, ఒకరి దగ్గర నమ్మకము, టాలెంటు, రిస్క్ తీసుకునే ఆ ధైర్యం ఉంటే ఆయన్ని ఎవరు ఆపలేరని చెప్పేసి చెప్పారు. సరేనండి, ఇవాళతో ఈ ఒక ఫ్యాక్టర్తో నేను ఈ వీడియోని ముగించబోతున్నాను. ఇలాంటి ఒక వీడియోస్ని మీరు చూడాలంటే ఇప్పుడే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఒక వీడియోస్ని మీరు మాత్రం కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ కొన్ని ఇంట్రెస్టింగ్ అయిన ఇంక్రెడిబుల్ అయిన ఫ్యాక్ట్తో మీ ముందు కలుస్తాను. అంతవరకు మీరు మీ వాళ్ళందరూ స్టే హెల్తీగాను స్టే హ్యాపీగాను ఉండండి. ఈ యొక్క వీడియోని కంటిన్యూగా చూసిన మీకు మీ వాళ్ళు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి.